అమ్మవారిది. 5వ నాము ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం. గురుకృప గురుకృప శ్రీమాత్రే నమః. దేవకార్య సముజ్జత కొత్త నామము. దేవకార్య సముజ్జత కాంతి పూరము చేత, కాంతి పూరము చేత ఉపక్రమించిన పరాలలిత ఎవరో ఆమెయే దేవకార్య సముజ్జత. సంప్రదాయ అర్థముగా చూడాలి అంటే దేవతలందరూ కూడా అసురు బాధను పడలేక, అసురుల యొక్క బాధ ఇది దేవి బహుతంలో వస్తుంది నాన్న. సో సంప్రదాయ అర్థముగా చూడవాలంటే దేవతలందరూ కూడా అసుర బాధ పడలేక వీళ్ళందరూ ఏమిటి, తాము వంచితులై ఓడిపోయిన వారై లలితా పరమేశ్వరి గురించి యాగము చేసినా ఆమె కనబడకపోతే వారి శరీరం మాంసములను కూడా ఇంద్రాది దేవతలు సర్వులు కూడా అగ్నికుండంలో వ్రేల్చి అగ్నికుండంలో వారి యొక్క మాంసాలు చేతులు కాళ్ళు నరుక్కొని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ అసుర బాధలకు పడలేకపోతున్నాను తల్లి, నువ్వు మాకు దర్శనం ఇవ్వు, మాకు అశ్చిత్ శక్తి అనేది ఇవ్వు అని చెప్పి యాగం చేశారమ్మ. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అన్నదా శరణం నాస్తి అన్నప్పుడు ఈ దేవతల యొక్క కార్యమును అంటే ధర్మమును లోకంలో స్థాపించడానికి లలితా పరమేశ్వరియే శ్రీ రాజరాజేశ్వరిగా రూపముగా వారికి కనబడింది. అప్పుడు ఒక గుర్తును నువ్వు ఈ వెలుగుని ఎలా అర్పించవలను, అమ్మవారు వెలుగుగా కనిపించింది, అదే చిశక్తి, త్రికోణంలో ఉన్న బిందువులు అగ్ని కనిపిస్తోంది, అదే సూపర్నల్ లైట్ అంటారు. అమ్మ దీన్ని ఎలా మేము అర్చించాలి, ఒక మొక్కు లేదు కన్ను లేదు ఎట్లా ఎలా అంటే సామాన్య భాషలో చెప్తున్నాం, ఒక రూపం అయితే చక్కగా మేము కళ్ళతో మాట్లాడుకుంటాం నీతో అవునా, నీ నోరు చూసి నువ్వు నవ్వుతున్నావు అని మాకు తెలుస్తుంది ఇట్లా అనమాట. మాకు అర్చించుకునే రూపం ఏదన్నా ఇవ్వమ్మా అంటే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, దయతో దేవతలకి శ్రీచక్రం అని త్రికోణాంతర దీపిక కదా చూడండి, మాకు ఏదైనా ఒక గుర్తును నువ్వు ప్రసాదిస్తే ఆ గుర్తుని పెట్టుకొని మేము పూజ చేసుకుంటామని ప్రార్థించగా అప్పుడు అమ్మవారు ఏం చేసింది, అదే కాంతి శ్రీచక్రాకరంలో మహాయజ్ఞమందు ఉద్భవించింది. శ్రీచక్రం ఇప్పుడు మనం పూజ చేస్తున్నామే ఆ రూపంలో ఆ బిందువులో కాంతి మొత్తం కాంతిగా కనిపించింది, అంతే కదా మరి, అణువులో కూడా కాంతి ఉందమ్మా, లేదా మనకు ఒక రూపం ఎలా కనిపిస్తుంది పూర్తిగా, ఇది జంతువు ఇది కుర్చీ అని ఎలా చెప్పగలుగుతున్నావు, అన్నిట్లో కూడా కాంతి, సూర్యుడినే వెలిగించే కాంతి అది. ఆమె శ్రీచక్రాకృతిలో కాంతి కనిపించింది అన్నారు, అంటే అదే ప్రతీకగా చేసుకొని మీరు పూజ చేసుకోండి, ఇక అందులో నుంచి మీరు నా రూపాలు మీకు నేనే తట్టుట అనేది చేస్తాను, ఇక ఆ లక్షణాన్ని బట్టి వారు రూపాలని మన మానవులు కానీ దేవతలు కానీ రూపాలుగా ఏమో మనం అర్చిస్తున్నాం. అమ్మవారు తెలుసుకుంటే ఏ రూపంలో అయినా, అందుకే యద్భావం తద్భవతి అన్నారు, నువ్వు అమ్మవారిని పురుషుగా చేస్తే పురుష రూపంలో కనిపిస్తుంది, స్త్రీగా చేస్తే కాంతి అది ఏ రూపానన్నా దాలుస్తుంది, మనకి ఒక రూపం అంటే అవసరం లేదమ్మా, ఆమె నామరూపాలకు అతీతం కదా. దీన్ని ఏమన్నారు, సంప్రదాయ అర్థంతో చెప్పడం, కానీ స్త్రీ విద్యలో ఇలా ఉంటుందా స్వామి, స్త్రీ విద్యలో అర్థం అంటే అలా ఉండదు నాన్న, ఇది ఎందుకు ఇలా చెప్పారు దేవి భావతులు అంటే సామాన్యులు మానవులకి ఈ రకంగా చెప్తే ఓహో అమ్మవారు మనకి ప్రతీక ఇచ్చింది అందుకే ఈ రూపాలన్నీ అమ్మవారు ఇచ్చినవి అని ఒక చిన్న స్త్రీ విద్య వాడికి ఇంతో అంతో తెలుసో తెలియకో అర్థమవుతుంది. అసలు మీలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పాలి అంటే అసలు స్త్రీ విద్య అంతర్గతంగా ఇది ఏమిటి స్వామి అని మీరు అడిగితే ఇప్పుడు చెప్తాను, అంటే నేను చెప్తాను అంటే చెప్పిస్తోంది అమ్మవారు, అదే కాంతి శ్రీచక్రాకరంలో ఆ మహాయజ్ఞము యందు ఉద్భవించిందమ్మా, అప్పుడు ఆ శ్రీచక్రాన్ని పెట్టుకుని వారు దీక్షితులై మంత్రజపము చేసి అసుర సేనల పైన అధర్మము పైన పాపము పైన అజ్ఞాన అంధకారము పైన యుద్ధాన్ని ప్రకటించి విజయభూతులైనారు. సో ఈ రకంగా వాళ్ళు అమ్మవారిని పెట్టుకుని వాడు విజయాన్ని సాధించారు, అందుకే దేవతలు ఎప్పుడు కూడా ఇంద్రుడు వీళ్ళంతా దేవతలు కాబట్టి అసుర సైన్యం మీద ఎప్పుడు వీళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వారికి పరాజయం అనేది ఉండదు, వాళ్ళు ఎప్పుడు విజయులే. ఆ కార్యముచే దేవకార్య సముజ్జిత అన్న నామం వచ్చింది. సో అమ్మవారు ఏమిటి, శ్రీచక్రాకృతిలో అలా వాళ్ళకి ఇచ్చింది కాబట్టి
మరి వారికి ఆ శక్తిని ఇచ్చింది కాబట్టి ఒక రకంగా పురాణాంతర్గతంగా చూసుకుంటే ఈ దేవకార్య సముజ్జిత అసురులతో యుద్ధం చేసి విజయం సాధించే శక్తిని అమ్మవారు ఇచ్చింది కాబట్టి చిత్శక్తిని ఇచ్చింది కాబట్టి ఆ శక్తిని ఇచ్చింది కాబట్టి ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పనులు అవసరాలు తీర్చింది కాబట్టి దేవకార్య సముజ్జిత మీకు అర్థమైంది కదా. ఇప్పుడు పురాణంగా మీరు ఇది అర్థమైంది. ఇప్పుడు నేను శ్రీ విద్యాంతర్గతంగా గురువు గారు ఎలా చెప్తారో చూడండి, ఆశ్చర్యపోతాను. మీరు ఈ స్థితికి చెందిన వాళ్ళు, ఆ స్థితికి కాదు, ఆ కథకి కాదు, మీకు కావాల్సిందే అంతర్గతంగా పరతత్వ దృష్టి మీకు గురువులు ఇప్పుడు ఇస్తారు. అసలైన గురువు ఇలా చెప్తాడు, అసలు ఈ దేవకార్య సముచిత ఎందుకు అయింది అమ్మవారు, ఒకరి కార్యం కోసం ఉద్భవించడం అనేది నీకోసం నేను రావాలి, కానీ ఇందులో ఏదో ఆంతర్యం ఉంది. ఆవిడ ఏమిటి, వీళ్ళు ప్రార్థించంగానే ఆవిడ వచ్చి అసలు మీద చచ నాకు ఈ చిన్న చిన్న కోరికలకి ఏమిటి, అసలు నా యొక్క అర్థం ఏమిటి, శ్రీ విద్యాంతర్గతంగా ఈ దేవకార్య సముచిత అనే అర్థం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు దర్శనం ఇచ్చాను అనేది ఇప్పుడు శ్రీ విద్యలో చెప్తోంది అమ్మవారు. అదేమిటి, త్రయత్రింసత్ త్రయ 34 35 తత్వాలు. త్రయత్రింసత్ అంటే ఏంటంటే 35 తత్వాలు తత్వముల చేత సృష్టిని అండాండ పిండాండ బ్రహ్మాండములుగా నిర్వహించేది కాబట్టి ఆమె దేవకార్య సముజ్జత. సృష్టి కార్యంలో రా నేను, నీ పనిలో నేను వచ్చాను, నేను చేసి దేవకార్య సముజ్జత కాలేదు. నేను నేను సంకల్పం చేశాను సృష్టిని, అందులో అసలు ఉంటారు దేవతలు ఉంటారు అన్నా, ముందు నేను సృష్టించాలి కదా, అసలు నిజమైన అర్థం ఇది అన్నా. సో నేను ఒక గొప్ప ఇది ఆలోచనతో గొప్ప ఊహతో గొప్ప సంకల్పంతో నేను ఈ దేవకార్య సముచిత అంటే 35 తత్వాలు మనుషులకు చేసే పనులు కాదు, నేను చేసేది దేవకార్యము, దేవతలకే దేవత, పరదేవత ఏ నమః. మరి ఎలా మనం పిలుస్తావు, మరి దేవకార్య అమ్మ నువ్వు, నా కోసం వస్తావా తల్లి నువ్వు, నేనెంత నువ్వెంత, అంతే కదా అమ్మవారు మన ఇంటికి రావడం ఏమిటి, ఏ పని చేసి పెట్టడం ఏంటి, అవునా. నీ సంకల్పం వేనమ్మా, మహాసంకల్పం అది, దివ్య సంకల్పం, మాది జీవ సంకల్పం. రేపు అన్నం ఉంటుందా, రేపు డబ్బులు వస్తాయా, రేపు పరిస్థితి ఎలా ఉంటుంది, నేను ఉంటానా, నాకేం జబ్బులు రావు కదా, ఇట్లా ఈ పనికి రాని ఆలోచన సంకల్పాలతో ఉన్నవాళ్ళం మేము. సో మావి జీవ సంకల్పాలు, నీది దేవకార్య సముచ్యత, మమ్మల్ని అందరినీ సృష్టించడానికి అంత గొప్ప ఆలోచన చేసి నువ్వు ఈ శ్రీచక్రాన్ని సృష్టించావు తల్లి. సో గొప్ప మహాసంకల్పాన్ని నీలో కలిగించుకున్నావు, ఈశ్వర సంకల్పము అంటాం. సో నువ్వు దేవకార్య సముచ్యత, ఆ పని నిమిత్తమే వచ్చాను ఆ తల్లి, ఇంకా ఎవరి యొక్క ఇది కాదమ్మా, నీ సంకల్పంలోనే మా జీవితాలు, నీ సంకల్పంలోనే మా సంకల్పాలు, నీ సంకల్పంలోనే మా జీవితం వెళ్ళిపోవాలి, అంటే నీ నామంలోనే నీ స్మరణలోనే నువ్వు సృష్టించిన సృష్టిలోనే మేము ఉండాలి, తినాలి, పెరగాలి, మళ్ళీ లయం కావాలి, అంతే కదా మన జీవితం. ఈ లోకం ఎవరు సృష్టించి ఇచ్చారు నీకు చెప్పండి, నీకు ఈ జన్మ ఎవరు ఇచ్చారు, తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఎవరు ఇచ్చారు, ఇలా చూసుకుంటూ పోతే అందరికీ ముగ్గురమ్మలకు మూలకొట్ట అమ్మ ఉంది కదా, అది ఆవిడ మర్చిపోతాయిలా. సో ఆవిడ పనులే మనం చేస్తాం భూమి మీద, నీకంటూ ఏం పని ఉంది చెప్పండి, మనకంటూ ఏం ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, అమ్మవారి పనులు కాకుండా నాకు ఒక పర్సనల్గా కొన్ని పనులు ఉన్నాయండి భూమి మీదకి వచ్చి, అది ఒకటి చెప్పండి, ఏముంది చెప్పండి, ఏం చేయాలి, ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు భోజనం చేయాలి, ఉద్యోగం చేస్తేనే నీకు అన్నం, అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మ ఇవ్వాలి, అంటే నీతో పని చేయిస్తుంది, నువ్వు పని చేయి, నీకు నేను మీ ఇంట్లో మరి అష్టలక్ష్ములు వస్తాయి, అంతే కదా. సంతానం కావాలి అంటే పెళ్లి చేసుకో, ఏదైనా కూడా, ఏ 8 కోరికలేగా మా జీవుడికి, ఇందులో నుంచి ఇంకా 9 ఏముంటుంది, మళ్ళీ అమ్మని చేరుకోవాలి, అదేగా 9, అదే నవావరణం, అదే శ్రీచక్రము, అదే బిందువు, సరిపోయిందా. ఇంకా కొత్తగా 10 ఏం చేస్తావు నువ్వు చెప్పు, నాకు తెలియకుండా ఏం పని చేస్తావరా నువ్వు వెదవా అంట, అంటే గురువులు ధ్యానంలో అలా మాట్లాడతారు, ఆ ఆలోచన కూడా రావాలి, అంతే కదమ్మా 8 కోరికల్లోనే నా జీవితం వెళ్ళిపోతుంది. మీరు అన్ని అమ్మవారి యొక్క నామాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుని, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, ఇందులో మీ సంకల్పాలన్నీ రాసుకోండి, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో,
రాసుకుంటే అన్నీ కూడా 3 లక్షల దగ్గరే అయిపోతాయి. అయ్యో ఇదేమిటి, ఇంకా నాకు కింద కూడా ఉన్నాయి కదా, అవునా? 3 లక్షలతో మీ జీవితం వెళ్ళిపోయిందమ్మా. 8 కోరికలు ఎక్కడున్నాయి మీకు? 9వది ఉందా? ఎవరు దేవుడిని తలుస్తున్నాడు? ఎవరు క్రియాయోగం నేర్చుకోవాలి, గురువులకి శుశ్రూష అంటే సేవ చేసుకొని వారి దగ్గర నుంచి ఎన్నో మనం పొందాలి అనే సత్సంకల్పం ఎంతమందికి కలుగుతుంది? బిందువులు ఎంతమంది లయమవుతున్నారు? మరి ఇవన్నీ ఆలోచన చేయాలి కదా. అది దేవకార్య సముచ్యత అంటే అది. అందుకే నీ ప్రశ్నకి అన్నిటికీ జవాబులు సృష్టిలోనే ఉన్నాయి, వెతుక్కో నాయన అంటుంది అమ్మవారు పాపం. అరుణాం కరుణాతర గీతాక్షి. వెన్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు పుట్ ఏ క్వశ్చన్, న్యాచురల్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ ది ఆన్సర్. స్వయంకృతము అంటారు కదా. అంటే నువ్వు ఏదైతే నువ్వు సంకల్పం చేస్తున్నావో దానికి పరిష్కారం ఉంది, కానీ నువ్వు ప్రయత్నం చేయట్లేదు, ప్రయత్న లోపం ఉంది, ఎందుకంటే చేసే ఓపిక నీకు లేదు, అవునా? ఇప్పుడు నా దగ్గరికి ఇవాళ ఇప్పుడు గంటలో ఎంతమంది వచ్చారు జనం? సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు నిజంగా చేసుకుంటే వారికి సమస్యలకి పరిష్కారాలు వాళ్ళకే తెలుసు, కానీ అంత టైం ఇచ్చి పరిశోధన చేసి పరిష్కారం కూడా అమ్మవారు తట్టుట అనేది చేస్తుంది, కానీ శ్రద్ధ ఏది? ఇంకా గురువుగారి దగ్గరికి వెళ్దాం, అవునా? లౌకికంగా అట్లా అన్నమాట. దేవకార్య సముద్రత అంటే నువ్వు కొత్తగా కోరుకునేది ఏమీ లేదు, అమ్మవారు ఏది ఇస్తే వస్తువు అందులోనే నీ కోరికలు, నీ శరీరంలో ఏమున్నాయో అవే కోరికలు నీవు. కొత్తగా ఏమున్నాయరా అంటుంది నీకు. నీ గురువు కృప ఉంటే నీకు ఆత్మ సంకల్పం అనేది, అంటే నా సంకల్పం నీకు నేను ఇస్తానప్పుడు నా సంకల్పంగా నేను జీవిస్తానంటే ఒప్పుకోను అంటుంది. నువ్వు జీవ సంకల్పాలే నీవు. సద్గురుని ఆశ్రయించావు అనుకో, ఇప్పుడు నేను ఏదైతే దేవకార్య సముజ్యత కదా, ఈ సంకల్పం నీలో కలిగిస్తాను రా, నీవే నేనుగా భాషిస్తాను అంటుంది. మరి గురువు కృప ఉందిగా. అప్పుడు నీతో ఇటువంటి గొప్ప గొప్ప పనులు ఈ లోకంలో చేయిస్తుంది, అర్థమైందా? అదే సాయిబాబా జీవితాలు లాంటిది, రావణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు చేస్తున్నారంటే ఇదే దేవకార్య సముజ్యత అని. మరి వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళ పుట్ట కోసం మరి ఆశ్రమాలు పెట్టారా? వివేకానంద వాళ్ళు దేవకార్యం తీసుకున్నాక వెళ్ళారు, మరి ఎవరు ఇచ్చారు అవన్నీ? సరిపోయిందిగా నేను చెప్పిన భాష. మరి అలా ఉంటావా? కోటాను కోట్లలో కోటాను కోట్ల మంది ఉంటారుగా అందరితో పాటు గోవింద, ప్రత్యేకంగా ఉంటావా? దేవకార్యం తీసుకుంటావా జీవకార్యం తీసుకుంటావా చెప్పు అంటుంది. వద్దులే అమ్మ, నాకు అవన్నీ నేను చేయలేను, నాకు జీవకార్యమే బాగుంది, అది శరీరంలో సుఖపడు, నా యొక్క అనుగ్రహం నన్ను నువ్వు నమ్మినందుకు నన్ను పూజ చేసినందుకు నీకు ఇచ్చేది ఉత్తమమైన జన్మ కాబట్టి అన్ని సుఖాలు సర్వ సౌఖ్యాలు కూడా ఇక్కడ భోగభాగ్యాలన్నీ అనుభవించు అంటుంది. అంటే మెటీరియలిస్టిక్గానే ఆశీర్వదిస్తుంది, కానీ స్పిరిచువలిస్టిక్గా ఆశీర్వదించండి, అంటే నీకు ఏ లోటు లేకుండా నీ జీవితం వెళ్ళిపోతుందని. అందుకని మనం ఏమంటాము, వాడు పెట్టి పుట్టాడండి, వాడు పూజ చేయడు పునస్కారం చేయడు అంటే వాడు ఏ గత జన్మలో ఏం చేస్తున్నాడో అమ్మవారికి, అవునా? కొందరు దేవుడికి దానమే పెట్టరు, ఇంకా పైగా దోషం చేస్తారు, కానీ గత జన్మలో ఏం చేశారు? అందుకే అమ్మవారు వాడికి వాడి యొక్క పుణ్యం అంతా నువ్వు మరి నీకేరా, నువ్వే అనుభవించాలి. నువ్వు అనుభవించలేదు అనుకో, నీ రాబోయే తరాల వాళ్ళకి ఇచ్చేస్తాను అంతే. మరి అయ్యో తాతల నాటి ఆస్తులు మనకి ఎలా వస్తున్నాయి, సంక్రమిస్తున్నాయి, అవునా? ఆ వంశం ఆ రకంగా ఏంటంటే వాడి పుణ్యం అలా 10 మంది అనుభవించే రకంగా ఉంటుంది, లేదా నీ వరకు ఉంటుంది, నువ్వు అనుభవిస్తావు, పుట్టినందుకు చచ్చే వరకు సుఖంగా ఉంటావు. అది దేవకార్య సముజ్యత అంటే. జీవకార్య సముజ్యత కాదు ఆవిడ, దేవకార్య సముజ్యత. సో నువ్వు పిలిస్తే నేను రావడం కాదు కదవా, నేను సంకల్పం చేశాను అంటే నీ కష్టాలన్నీ ఇందులోనే తీరిపోతాయి, నా నామాల్లోనే ఉంది, ఒక నామం పట్టుకో అయిపోయింది, నీ కష్టం తొలగిపోయింది పో అంటుంది. అంతేగా ఇప్పుడు దేవకార్య సముజ్యత అంటే ఏంటి, నీలో గనక మంచి సత్సంకల్పాలు పెట్టుకున్నావు అనుకో నీ కష్టం ఎక్కడ చెప్పు అంటుంది అమ్మవారు. దుష్ట సంకల్పాలు పెట్టుకున్నావు అనుకో అన్ని బాధలే వస్తున్నాయమ్మా, అంటే నీ సంకల్పం బాగలేదు. సో అందుకే ఈ 1000 నామాలు కూడా
ఎక్కువ రెమెడీస్ అంటారు, పరిహారంగా కూడా బాగా పనిచేస్తాయి. అందుకే ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, పెళ్ళిగా ఆడపిల్లలు ఉన్నా ఉంటే ఈ నామం కనుక చేసుకుంటే రోజు 180 సార్లు తప్పకుండా పెళ్ళవు. అలా కొన్ని పరిహారాలు ప్రతిదానికి కూడా అలా, అంటే అటువంటి పరిహారాలు అనేవి మన మానవులు అలా పెట్టారు ప్రతి నామానికి. దాని వెనక ఉన్న అర్థం ఇప్పుడు నేను చెప్పాను, నేను ఎందుకు పెట్టారు. ఇప్పుడు దేవకార్య సముచిత అనేది చెప్పాను కదా, నీలో సత్సంకల్పాలు కలగాలంటే దేవకార్య సముచిత అనేది రోజు చేసుకోనామా, నీకు అమ్మవారు గొప్ప ఆలోచనలు ఇస్తుంది, మంచి సంస్కారాలు, మంచి బుద్ధులు, సద్బుద్ధి ఇస్తుంది, దుర్బుద్ధి కాదు. జీవుడు జీవంతో తెచ్చుకునే జీవకార్యాలు చేస్తే దుర్బుద్ధులు వస్తాయి. సద్బుద్ధులు గురువులను నమ్ముకొని గురు శుశ్రూష చేసి గురు ప్రవచనాలు విన్న వాళ్ళకి సద్బుద్ధి. సో కాబట్టి ఆమె దేవకార్య సముజ్జత, ఇది ఆనందఘన వ్యాఖ్యాన్ని అనుసరించి దేవకార్యము అంటే దేవతల కార్యము మాత్రమే కాదు, దేవకార్యము అంటే దేవతల యొక్క, ఇప్పుడు నేను చెప్పాను కదా పరతత్వం ఏంటో, ఇప్పుడు ఈ ఆనందఘనులు వారు చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఆనందఘన ఏం చెప్తారంటే దేవకార్యము అంటే దేవతలు పిలిస్తే ఆవిడ శ్రీచక్రాకృతిలో దర్శనం ఇచ్చిందనే కథ కాదు, అది ఏమిటి అసలైన కథ, కాంతి కార్యము, అమ్మవారి యొక్క కాంతి కార్యము. ఎంత గొప్ప పదం అమ్మా ఇది, దత్తోహం సోహం శివోహం. కాంతి కార్యము అంటే సూర్యకిరణాలు, ఉదాహరణకి మీకు అర్థం కావాలి అంటే సూర్యకిరణాలు కాంతులు ఉదయం ప్రసరిస్తుంటాడు కదా సూర్యుడు కిరణాలు, ఆ కిరణాల యొక్క పని ఏమిటి, భూమిని తాకటం. భూమిని తాకితే జీవవంతం అవుతుంది, ప్రాణవంతం అవుతుంది. అటువంటి కార్యం పెట్టుకుని సూర్యుడి నుంచి కిరణాలు భూమి మీదకి వస్తున్నాయి. సర్వ 14 భువనాలకి ఆమె మహాసూర్యుడు, ఆది మధ్యాంతరహిత, అన్నిటినీ వెలిగించేది. ఏమా సో ఆవిడేమిటి, కాంతి కార్యము, అదే సౌందర్య లహరి. ఆదిశంకరాచార్యుల వారు కేవలం సృష్టి ఎలా చేసింది అమ్మవారు అనేదే సౌందర్య లహరిలో చెప్పలేదు. గొప్ప కార్యము సంకల్పము చేసుకుంటూ అమ్మవారు ఈ భూతాకాశం వరకు, మన వరకు ఆ తల్లి కాంతి కార్యము చేసుకుంటూ వస్తోంది, చేసినది అని అర్థం అన్నమాట. మన జీవితాల్లో కాంతులను నింపింది, అందుకే మనం ఇంత సుఖపడుతున్నాం మనం భూమి మీద. అంతే కదా దీపావళి నాడు దీపాలు ఉంటే అందరి ఇళ్లలో దీపాలు వెలిగి కొత్త బట్టలు వేసుకుంటే అది ఎంత పండగగా ఉంటుందో, అలానే అమ్మవారు దేవకార్య కాంతి కార్య సముజ్జత, కాంతి కిరణాలు తీసుకుంటూ కింద వరకు వస్తుంది అమ్మవారు. కాంతి కార్యం వేరు, దేవకార్యం వేరు. అమ్మా ఇప్పుడు మహారాముడు భూమి మీదకి వచ్చాడు అంటే భార్య కోసం రాలేదు, అవునా, పెళ్లి చేసుకుని రామరాజ్యాన్ని సృష్టించాలనే సంకల్పంతో ఆయన పుట్టలేదు. నేను రాజు అయ్యాను అంటే, సూర్యవంశపు రాజు అయ్యానంటే నేను రాబోయే యుగాల్లో మానవులకి జీవితం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది. నన్ను చూసి చాలామంది కూడా ఏంటంటే తనను చూసి అందరూ ఉంటే రాముడుగా ఉండాలి, జీవితం అంటే రాముడి యొక్క జీవితము, అది ఆదర్శప్రాయంగా ఉండాలి, అది చెప్పడానికి వాళ్ళు వచ్చారు. అదే కాంతి కార్యం, సీతాకార్యం కాదు. అర్థమైందా, ఎవడు పుట్టినా మహానుభావులు అవతార పురుషులు అలా వస్తారు, అందుకే కారణ జన్ములు అంటారు. వాళ్ళు ఒక కారణంతో వస్తారు, మనం కర్మతో పుడతాం. ఏం పాపం చేసుకున్నాం, ఎన్ని కష్టాలు పెట్టింది అమ్మవారిని అంటుంటాను, ప్రతిసారి అంటుంటారు కదా చాలామంది, మీరు అనకపోవచ్చు చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళే అంటున్నారు ఏదో పాపం చేస్తే ఇవన్నీ, వాళ్ళ పెద్ద కొడుకు వివాహ సమస్యలు, ఎంతమంది అమ్మాయి వాళ్ళ, వాళ్ళకి నమ్మకం అమ్మవారి మీద, మీరు చెప్తే అవుతుంది స్వామి ఆ నమ్మకంతో వచ్చాము అన్నారు. నేనెవరినమ్మా, నేనే అమ్మవారి కార్యంలో ఉన్నాను, నేను నా కార్యంలో అమ్మవారు లేదు, అమ్మవారి కార్యంలో మనందరం ఉన్నాం. అవటం కాకపోవటం అనేది అమ్మవారి ఇచ్చా, నా ఇచ్చ కాదు, అవునా. రేపు నీకు పని చేసి పెడతాను అంటే నా అంతటి నేను నీకు వాగ్దానం చేశాను అంటే అప్పుడు నువ్వు అనొచ్చు నేను రేపు చేస్తాను లేమ్మా సంతకం పెడతాను పో అంట. మెయిన్ సంతకం అమ్మవారు పెట్టాలి కదా, నా పూజ అయిపోతుంది నేను చెప్తాను, ఆవిడ పెట్టచ్చు పెట్టకపోవచ్చు.
ఎందుకు పెట్టలేదు అంటే అది మీ కర్మానుసారంగా ఉంటాయి కొన్ని. అంటే భవిష్యత్తులో పెడుతుంది కానీ ఈ క్షణంలో పెట్టదు, అందుకే కొన్ని పనులు డిలే అవుతాయి. ఎందుకు అవుతున్నాయి అంటే అది నీ మంచి కోసమే. అది తెలుసుకోవాలి కదా, ఆ విచక్షణ జ్ఞానం ఆ విజ్ఞత నీకుంటే ఆ ఓర్పు అనేది ఉంటే భగవంతుడి సహకారము గురు సహకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఇక్కడే సరైన సఖ్యత నువ్వు తెచ్చుకోలేదనుకో, నీకు దేవుడన్నా కోపమే గురువు అన్నా కోపం, అందరినీ ఆశ్రయించుకుంటాం. ఎవడు ఏం చేయలేదు నాకు పేరుకే, వాళ్ళు మటుకు బాగానే సెటిల్ అయ్యారు కానీ నా సెటిల్మెంట్ ఎవరు ఆలోచన చేయలేదని అందరినీ దూషిస్తాం. అది సో కాంతి కార్యం అంటే అర్థమైందా, ఎంత గొప్ప పదం చూడండి అమ్మా. ఇప్పుడు మీ ఆత్మ మీ శరీరంలో వచ్చిందంటే అది ఆత్మ ఎలా వచ్చింది, కాంతి కార్యం తీసుకొని వచ్చింది. ఆత్మతో కూడుకున్న పనులు చేయమని చెప్పింది కానీ అమ్మవారు మనసులో చేయ నీకు ఏది దోస్తే అది చేయరా అని చెప్పలేదుగా. మనసు అంతేగా, మనసుకి ఏం దోస్తే అది చేస్తాం అవునా. ఒకసారి మంచివి తీసుకొస్తుంది, ఒకసారి చెడువి తీసుకొస్తుంది, అంతే కదా. కర్మలు కూడా తీసుకొస్తుంది, సత్కర్మలు. నేను ఇవాళ మంచి పని చేశానండి గుడికి వెళ్ళాను, అది ఒక మంచి పని చెప్పింది నీ మనసు. అబ్బో నీకు అంత మంచి మనసు కూడా ఉందా అమ్మా అంటారు. ఇవాళ దానం చేశానండి అంటే అబ్బో దానం కూడా చేసావా తల్లి. ఒకసారి ఇదే మనసు మళ్ళీ నీతో చెడు పనులు చేస్తుంది. సో మనసుతో కాదు మనం వచ్చింది, ఆత్మతో వచ్చాం. సో ఆత్మకి సంబంధించిన సంకల్పాలు పెట్టుకుని నువ్వు జీవితం గడుపు. చెప్తోంది నామం కాంతి కార్యము అంటే అదే అన్నమాట. అమ్మ పనే పెట్టుకుని రా, అమ్మ పని చేసుకునే వెళ్ళిపో, అయిపోయిందా. నువ్వు కాంతి కార్యంతోనే ఉన్నావు, అమ్మవారు కూడా కాంతి కార్యంతోనే సృష్టి చేసింది. సో అప్పుడంతా కూడా లోకం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు ఒక ధర్మం సనాతన ధర్మంగా వచ్చింది. అదే ధర్మంగా నువ్వు జీవించావనుకో, ఇంకా వసుదైక కుటుంబము లోక కళ్యాణం వస్తూ ఓం శాంతి 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 అని 10 సార్లు ఎందుకు అంటాం అవునా. అందరూ శాంతిగానే ఉంటారు, ధర్మంగానే ఉన్న వాళ్ళందరికీ ఈ బాధలు ఎందుకు. ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండవు కదమ్మా. నువ్వు గొప్ప నేను తక్కువ అనేది ఉండదు కదా, భేద బుద్ధి ఉండదు. అభేద బుద్ధిలో అందరం ఉంటే అవునా, ఆకలి నీకెంతో నాకు అంతే, కన్నీళ్ళు నీకెంతో నాకు కన్నీళ్ళే అవునా. అన్ని హృదయాలు ద్రవిస్తున్నాయి అంటే అది రామరాజ్యమే. అందరం మళ్ళీ మనం అమ్మ దగ్గరికే వెళ్తాం అంతే కదా. ఆ భేద బుద్ధి వలనే ఇవన్నీ మనకి. సో మనం కూడా ఎలా వచ్చాము, దేవకార్యాన్ని తీసుకుని వచ్చాము. అది మనం ఎప్పుడైతే భూమి మీద పడ్డామో దేవకార్యం మర్చిపోయాం, జీవకార్యం మొదలెట్టాం మనసుతో. పుట్టినప్పటి నుంచి అంతే కదా ఆకలితో నీ జీవితం మొదలైంది, పుట్టంగానే ఏడ్చావు అవునా, పాలు 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 అంటూ పాలు తాగేసావు, తల్లి పాలు తాగేసావు. ఇంకా అక్కడి నుంచి నీకు ఇంకా అదే సుద్బాధ, చివరి 60 ఏళ్ళ వరకు కూడా ఇదే ఆకలి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అంతేగా పెళ్లి చేసుకున్నా మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ ఆకలి తీర్చాలి. నీ కడిపే కాదు, ఇప్పుడు నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. 60 ఏళ్ళ వరకు మనకి క్షుద్బాధే కదా. క్షుద్బాధ గురించి ఇతపూర్వం నేను నామంలో చెప్పాను కదా, అదన్నమాట. ఇది కూడా అందులో కలుపుకోండి. ఆకలితోనే వస్తాడు, ఆకలితోనే పోతాడు. ఆకలితో పోవటం అంటే ఏంటి స్వామి అంటే ఏ కోరికలు తీరకుండా, అంతేగా. ఆకలి అంటే కేవలం కడుపుతో సంబంధించిన ఆకలే కాదు అవునా. చాలామంది అందుకే మే ఇస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. పాపం చిన్న వయసులో పోయాడండి, పెళ్ళి కూడా కాలేదు అవునా. అంటే ఆకలితోనే పోయాడు పాపం వాళ్ళు, ఎన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి అవునా, వయసును బట్టి కదా. సో ఆకలి క్షుద్బాధ అంటే ఏంటంటే స్థూలమైనది సూక్ష్మమైనది సూక్ష్మతర సూక్ష్మతమ బాధలన్నీ కూడా నెరవేరకపోతే క్షుద్బాధ అదనమాట. స్థూలంగా ఏమిటి, శరీర పోషణార్థం తింటున్నామండి, శరీరాన్ని నిలుపుకోవడం కోసం తింటున్నాం, కానీ తిండి కోసం మేము బతకట్లేదు, అది స్థూలం వరకు ఓకే. సూక్ష్మము మంచి మంచి ఆలోచనలు తట్టట్లేదు స్వామి, పుస్తకం చదివితే కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఇదంతా కూడా మనసుతో సంబంధించింది కాబట్టి ఆంతరంగికం కాబట్టి ఇది సూక్ష్మత. సూక్ష్మము స్థూల శరీరము, ఆస్ట్రల్ బాడీ. ఆస్ట్రల్ బాడీ ఏమిటి, ఏవి అనుకునేవి జరగలేదు, అది అక్కడ అదొక బాధ క్షుద్బాధ అంతే కదా. అట్లా ఉంటాయమ్మా, శ్రీ విద్య అంటే ఏంటి సామాన్యం అనుకుంటున్నారా. క్షుద్బాధ అంటే దేవకార్యం అంటే ఏంటంటే దేవతలు యజ్ఞం చేసేసారు అమ్మవారు ఇలా వచ్చేసిందండి అని చెప్పడం కాదు కదా. లోపల 35 తత్వాలు పైన
అమ్మవారు కాంతి కార్యం తీసుకుని కిందకి ఎలా వచ్చిందో అనేది చెప్పాలి. ఇంత భాష్యం చెప్తే గానీ అమ్మవారి గొప్పతనం, వైశిష్టము, మహత్తు, మహత్తులు, మహత్తుకే మహత్తు. శ్రీమత్పురమాలిని నిరామయీ నిరాలంబ అని మనం పాడతామే అమ్మవారి నామాల్లో, ఆ మహాత్రిపుర సుందరి యొక్క మహత్వం తెలుసుకోవాలి అంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచన చేస్తే దాన్నే సామీప్యంగా చూసినట్టు అవుతుంది అమ్మవారిని. అదే అమ్మవారి యొక్క దర్శనం అంటే తత్వంలో చూసినట్టు. 35 తత్వాలు దాటి అమ్మా అప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి, నీకు ఒళ్ళు జలధరిస్తుంది, ఆత్మ సంతోషంలో ఏం చెప్పాలో తెలియని ఆనందం, వింత అనుభూతులన్నీ వస్తాయి. అదేనమాట అంటే 4 దాటాలి కాంతి కార్యము అంటే అదనమాట. కాంతి అంటే ఆవిడ స్వయం కాంతి, ఎవరో వెలిగించిన కాంతి కాదు. చిదగ్నిగుండ సంభూత తనకి తానే ఉద్భవించింది స్వయంభూ. ఆ కార్యాన్ని పెట్టుకుని ఇంత సృష్టి చేసింది, అండపిండ బ్రహ్మాండాలను చేసింది, నీ వరకు పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా చేసిందని. ఇదంతా ఎలా చేసింది అంటే కాంతితో చేసినది. మీ సైంటిస్ట్కి చెప్పాలి అంటే లైట్ సొలిడిఫైడ్ ఇంటూ సబ్ ఆటమ్స్, ఆటమ్స్ మాలిక్యూల్స్ మ్యాటర్, ఓకే అదనమాట. ఇంత స్థూల శరీరాన్ని మనకి ఇచ్చింది అమ్మవారు. ఇది ఏమిటి శరీరం నీకు ఎందుకు ఇచ్చాను రా వెధవా, జీవకార్యం చెయ్యి అంది. జీవకార్యం అంటే ధర్మంతో ధర్మార్థ కామ మోక్షాలని, అరే ప్రకృతిలో ఉన్న ధర్మాలను అనుసరించి జీవితాన్ని గడుపు అంది, ప్రకృతి విరుద్ధంగా వెళ్ళపని. అలానే ఆ లోపలికి వెళ్ళినప్పుడు అది జీవకార్యం. దైవకార్యం ఏమిటి, దేవకార్యం ఏం చేస్తావు లోపల, మనసును సంస్కరించుకోవాలి కాబట్టి శిక్షణ బోధన అనేది ఉండాలి. గురువులను ఆశ్రయించు, ఏ బోధ గురువు కావచ్చు, మంత్ర గురువు కావచ్చు, దీక్ష గురువు కావచ్చు, ఎందరో ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ముందు అలా సంస్కరించబడినది, తర్వాత ఆత్మ సంస్కారం ఆయన ఇస్తాడు. అవునా, ఎన్ని విద్యలు ఉన్నాయమ్మా, 4 రకాల విద్యలు, దే బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, ప్రాణంతో కూడుకున్నది కూడా ప్రాణ విద్య అంటారు. క్రియాయోగం మీ గురువు గారు ఎందుకు ఇస్తారా, ఎవరికి పట్ట వాళ్ళకి ఇస్తారా విద్య. రామకృష్ణ పరమహంస షిరిడీ సాయిబాబు వీళ్ళందరూ కూడా 64 క్రియాయోగాలు చేశారు అంటే వాళ్ళు ఏ పుస్తకాలు చదవకుండా, స్థూల విద్యలు అవసరం లేదు వాళ్ళకి, స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళవలసిన అవసరం లేదు, వాళ్ళు ఒక్కసారి దర్శనం చేస్తారు. నువ్వేమో థియరటికల్గా చదివావు, వాళ్ళేమో అందులో ఉండి నీకు చెప్తున్నారు. సో దేవకార్యము అంటే దేవతల కార్యమే మాత్రమే కాదు అన్న కాంతి కార్యము అమ్మ. సో పరంజ్యోతి యొక్క అంశలే కళలు, కళలే ఈ సమస్త సృష్టి యందు బ్రహ్మ యొక్క పంచ కళలై, అమ్మవారి పంచ కళలు, సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు, ఈ కళలు ఏవైతే ఉంటాయో తనని తాను నరసింహ రూపంలో, నరసింహ తత్వంలో సింహ హింస హింస చేసుకుంటూ తల్లి కూడా బిడ్డల్ని ఎలా కంటుంది పాపం, తొలి నవమాసాలు మోసి పేగు తెంచుకున్న, అవునా, అట్లా తనని తాను హంసలంసలుగా చేసుకుంటాం. తల్లి కూడా అంతే కదా, మన అమ్మలు కూడా అంతే కదా, మన అమ్మవాళ్ళు మన అలానే పుట్టించారు కదా, మన తర్వాత బ్రదరు సిస్టరు వీళ్ళందరూ వచ్చారు కదా, అంశలంశలుగా ఇక్కడ జరిగితే అమ్మవారు సర్వ సృష్టికి కూడా ఆమె అంశలు. మనందరం అమ్మవారి యొక్క కళలు, సూర్యుడు సూర్య కిరణాల్లో మనం కింద పడ్డాం, అవి ఎక్కడి నుంచి, పంచ కళల నుంచి వచ్చాం, అదే సృష్టి స్థితి శిరోధాన వమన. అర్థమైంది అంటే అస్థి పంచకళ్ళే అస్థి చేసింది, అస్తిత్వం ఉంది, ఇప్పుడు మనకి అస్తిత్వం ఉంది, ప్రాణం ఉంది కాబట్టి అస్తిత్వం, వాడు బతుకున్నాడండి అని, వాడు ఉన్నాడా పోయాడా అని కాకుండా అస్తిత్వం సృష్టికి అస్తిత్వాన్ని కల్పించింది. అంటే నీ కంటికి కనుక చూపించింది ఇదిగో సృష్టి అని. అదే అస్థి ప్రియం భాతి, నామ రూప అన్న పేర్లతో ఈశ్వర సంకల్పమును నిజము చేసి వాస్తవముగా సృష్టిని సృష్టించుట ఏదో అది దేవకార్యము. అంటే ఈశ్వరుడి యొక్క పవిత్రమైన గొప్ప సంకల్పం ఏదైతే ఈశ్వర సంకల్పం ఉంటుందో, తాను తన వారు తన శ్రీవారు కోరుకున్న కోరికని ఆవిడ, అదే మరి వారు, అందుకని ఆది దాంపత్యం అంటే ఏమిటి, ఆయన చెప్తే చేయటం కాదు, చెప్పకుండానే తెలుసుకుని చేయటం గొప్పతనం, అదే దేవకార్యము అంటే. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళిద్దరూ విడదీయలేని వాకర్థ వివసం పుట్టవు. మన ఇప్పుడు మనం చెప్తే కానీ భార్యలు చేయరు, భార్యలు చెప్తే కానీ భర్త చేయడు,
పిల్లలకి ఫీజు కట్టాలండి అంటే, అవునా మనం మొన్నే చెప్పాలి కదా నిన్ననే ఒకళ్ళకి పేమెంట్ చేశాను అంటాడు. ఇది మన సంసారాలు. మా అయ్యవారు అమ్మవారి సంసారాలు, ఆయనకి ఏది కలగబోతుందో సంకల్పం టక్కన పట్టేసుకుంటాం అన్నమాట. అంత దగ్గరగా ఉంటుంది ఆవిడ. అంటే వాళ్ళు విడదీయలేని వాక్కు అర్థముల. ఆయన ఏం చెప్పాడో అర్థమై తాను తానే కూర్చుంటోంది అక్కడ. అది గొప్పతనం అమ్మవారు. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట మాట చిన్నపిల్లాడు చూడండి, అన్నిటికీ ఏడుస్తూనే ఉంటాడు. వాడికి వాడికి తెలియదు కదా భాష, ఆకలి వేస్తుందో తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, దోమ కొట్టిందో తెలియదు, ఏందో మనకు అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నాడు ఊరికే పిల్లాడు అంటే తల్లికి తెలుస్తుంది ఆకలి వేస్తుంది అండి. అయితే లోపలికి వెళ్ళి పాలు కొట్టాము అనే ఉన్నాయా, మరి మనకు అర్థం కాలేదండి ఈ భాష. అందుకే నీ సంకల్పాన్ని బట్టి నీకు విజయం ఇవ్వాలో అపజయం ఇవ్వాలో అనేది అమ్మవారు నేర్చుకునేది. అందుకే మంచి సంకల్పం సత్సంకల్పం పెట్టిన వారికి వారు ఎప్పుడు విజయుడే అని తెలుసుకోండి. ఇది కూడా రాముడు సత్సంకల్పం దుష్ట శిక్షణ దుష్ట రక్షణ అనే సంకల్పం పెట్టున్నారు కాబట్టి పాండవులు సుయోధనుడు రావణాసుడు వాళ్ళ సంకల్పాలు ఎలా ఉన్నాయి, దేవతల యొక్క సంకల్పాలు ఎలా ఉన్నాయి చూడండి. ఆయన అమ్మవారి యొక్క తరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు ఏం చెప్తే అదే పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు రాముడు. రావణాసుడు జన్మ మాలకృతుడు. ఎంతసేపు వాడు ఏంటంటే లోక వినాశనమే చూశాడు. వాడి సంకల్పాలన్నీ లోక వినాశనం వైపే ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా ఆ క్షణంలో నీది విజయమైన తర్వాత నీకు పరాజయం అనేది శాశ్వతంగా అయిపోయింది. రాముడికి ఈయనే జీవుడే వాడు రాక్షసుడు. ఈ జీవుడే దేవుడుగా భాషించాడు. శ్రీరాముడుగా దేవుడుగా ఇప్పుడు కూడా కలుస్తున్నావు అంటే చూడండి, ఒక మంచి సంకల్పం పెట్టుకుంటే నీవే దేవత, ఇవే దేవత అంటాడు. సో అస్తి ప్రియం భాతి నామ రూప అన్న పేర్లతో ఈశ్వర సంకల్పమును నిజము చేసి వాస్తవముగా సృష్టిని సృష్టించుట ఏదో వాస్తవముగా సృష్టిని సృష్టించుట అంటే కంటికి కనిపించేట్టుగా చూపించటం, చెప్పటం కాదు. అమ్మా రేపు చేసి చూపించటం ఏదైనా కూడా. తండ్రి రేపు నేను కారు కొనిస్తాను రా అంటే కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టడం లాంటిది. కొడుకు ఆనందం ఎలా ఉంటుంది అలా ఆ సంకల్పాన్ని చేసి చూపించింది. ఆ నిజము చేసి వాస్తవముగా సృష్టిని సృష్టించుట ఎట్లా సృష్టించాలి అనేది కూడా చూడండి. ఇప్పుడు మనకి సమస్యకి పరిష్కారమే దొరకట్లేదు, కానీ సృష్టి ఎలా చేయాలి అనేది ఎంత కష్టమైన సబ్జెక్ట్ అది. ఒక పువ్వుని పుట్టించాలి అంటే ఎంత కష్టం. ఇప్పుడు నువ్వు పుట్టించు, కొనే కొత్త వస్తువు ఏం పుట్టించకు, పాతవి అమ్మవారు సృష్టించినవే ఒకటి కొత్తది నువ్వు ప్రాణం పోయి చేయలేవు కదా. ఇనుప ముక్కలతో టెక్నాలజీ అంటూ తిరగాల్సిందే కానీ టెక్నాలజీయే కదా, అది కూడా అమ్మవారే ఇవ్వాలి. అంతేగా అమ్మవారి వస్తువులతోనే ఒక కొత్త వస్తువు చూపించాలి. అంతే మట్టితోనే కుండలు వేరుగా చూపిస్తావు. ఎన్ని చూపిస్తావు, ఎన్ని డ్రాయింగ్స్ వేస్తావు, మహా అయితే 1000 వేస్తావు. మరి ఇంత ఒకరికి ఒకరికి రూపము కానీ నామము కానీ అందరం చూడండి. అందరికీ ఆధార్ కార్డులు ఎలా ఇచ్చిందో అమ్మవారు. అవునా, నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తే నేను పలకలేనుగా. మరి మళ్ళీ మనలోనే ఎన్నో వైరుధ్యాలు చూపించింది, మ్యాచే కాదు. అవునా, మళ్ళీ నీ తంబునే లేదు, నీ అదే వేలి ముద్ర ఒకరిది ఒకరిది మళ్ళీ సరైనది చూపించండి. ఇవన్నీ దేవకార్యాలమ్మా. సృష్టి చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఊరికే నేను ఎన్నో సృష్టించానండి అని మనం అజ్ఞానంలో ఎన్నో అంటాం, కానీ అవన్నీ కూడా కేవలం నీవు అమ్మవారి సహాయం అమ్మవారి కరుణ ఉంది కాబట్టి కొత్తది కనుక్కున్నావు. కొత్తది నువ్వేం కనుక్కోలేదు, ఉన్నదే కనుక్కున్నావు. దాన్ని నువ్వు 10 మందికి ఏం చెప్తున్నావు, డిస్కవరీ అంటున్నావు. భూమి ఆకర్షణ శక్తి ఉంది అన్నావు. ఏ ఇంతకుముందు లేదా ఏంటి, నువ్వు చెప్తేనే మాకు తెలిసిందా. మరి సూర్యుడు చంద్రుడు తారలు ఏ ఆకర్షణ శక్తితో అక్కడ ఆకాశంలో ఏమిటి నిరాధార నిరామయీ నిరాధార సృష్టిని నిరాధారం చేసి నించోబెట్టి చూపించింది. మరి లలితా పరాభట్టారిక అంటే అసలు ఆ తల్లి పేరు ఒక్క నామం, 1000 నామాల్లో ఒక్క నామం చాలు పోరా అంది. నీ జీవితంలో ఒక్క నామంగా నువ్వు భాషించు అంది.
నావి 64 కోట్ల నామాలు, అందులో ఒక్క నామంగా నువ్వు భాషించు చాలు, నువ్వు నా దగ్గరికి వస్తావు అంది. ఇదే నా వాగ్దానం అంది. ఒక అసైన్మెంట్ ఎంత పెద్ద చూడండి, ఇది ఎలా ఉండాలి, ఎంత వర్క్ ఉంటుంది, ఎంత మేధస్సు ఉంటే నువ్వు చేయగలుగుతావు సృష్టిని. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఒక సూత్రం, అంటే ఎనర్జీ ఈజ్ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ఈ విషయం చెప్పడానికి ఆయన జీవితం సరిపోయింది. అలాంటిది అమ్మవారు అండపిండ బ్రహ్మాండాలు, అది కూడా ఆవిడ సృష్టించిన తర్వాత మనం కనుక్కుంటున్నాం ఏంటి సృష్టి రహస్యాలని. మరి ఆవిడ ఎంత మరి దేవకార్య సముజ్జత, ఆవిడ ఎప్పుడు చెప్పదు తన రహస్యాలు, నువ్వే తెలుసుకో. అవునా, ఇంకా సైంటిస్టులు తెలుసుకోవడంలోనే ఉన్నారు అంతర్గత రహస్యాలు అమ్మవారివి. అమ్మ దయ గురువుల దయ ఉంది కాబట్టి మీకు 1000 నామాల్లో ఉన్న రహస్యాలన్నీ అమ్మవారు ఇప్పుడు మీకు చెప్తుందంటే మీరు ఎంత అదృష్టవంతులు, మీకు ఎన్ని డాక్టరేట్ ఇవ్వాలి, మీకు ఎంత నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి చెప్పండి. నాకు రావాలి, మీకు రావాలి కదా, దానికి డాక్టరేట్. ఇప్పుడు అది ఎంఎస్సీ చేస్తే నేనే డాక్టరేట్. ఇప్పుడు ఇది చెప్తే ఏమిటి మన మన ఇప్పుడు మీరు విన్నారు, మీకు అర్థమైంది, సానుభూతి అయింది, మరి మీకు ఏ డాక్టరేట్ ఇవ్వాలి ప్రపంచం? అందుకే మహానుభావులు ఏంటి, వాళ్ళకి డాక్టరేట్లు ఏంటి? సాయిబాబాకి డాక్టరేట్ ఏందమ్మా. అవునా, ఇది కేవలం ఏంటంటే ఆ మహానుభావులు అలా సానుభూతిలో ఉంటారు కాబట్టి వాళ్ళన్నిటికీ అతీతులు. నువ్వు దూషించిన అదే దూషణ భూషణ, ఆయన అలంకరించిన పోయిన తర్వాత పోస్ట్ మస్తులు అని నువ్వు ఏదైనా అవార్డు ఇచ్చినా వాళ్ళు దానికోసం రాలేదు, నీ అవార్డు కోసం పుట్టలేదు వాళ్ళు. వాళ్ళు దేవకార్య సముజ్జత ఆ పని పెట్టుకొని వచ్చారు వాళ్ళు. నీ అవార్డులు రివార్డులు వాళ్ళకి ఎందుకు? నువ్వు గుర్తించాలా, సాయిబాబా మంచితనం ఆయన అడిగాడా, నేను మీ అందరికీ ఇంత మంచిది చేస్తున్నాను, నన్ను గుర్తుంచుకోండి, నాకు గుడి కట్టండి అని చెప్పాడా? ఆయన పని ఏదో ఆయన చేస్తున్నాడు, దేవకార్యం వెళ్ళిపోయాడు మహాన్లో. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారమ్మా భూమి మీద, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము, ఈ ప్రపంచం అంతేనమ్మా. ఇవన్నీ గెస్ట్లు మనం అందరం, వీఆర్ గెస్ట్ ఆన్ ది ఎర్త్, అతిథులం. తిది వారం చూసుకోకుండా పుట్టాం, అతిథులు, అతిథిగానే ఉండాలి. ఎప్పుడు పోతామో తిది వారం చూసుకుని పోతున్నామా ఆ పైలోకాలకి? బతుకున్నప్పుడు ఎందుకు తిది వారాలు? అవునా, అదే నాకు ఆశ్చర్యం ఇస్తుంది చాలా విషయాల్లో. వీడు ఎప్పుడు పుట్టాడో ఏ తిదిలో పుట్టాడో తెలియదు, కానీ అప్పుడు లేదు వాడికి టెన్షన్. పోయేటప్పుడు నాకు మంచి ముహూర్తం చూడండి స్వామి, ఏదో భీష్మాచార్యులు వారి కోరిక అవి లేవు కదమ్మా. అందుకే అతిథులం మనం ఇక్కడ భూమి మీద, అతిథులం. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. వచ్చినప్పుడు ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా అంతే, ఒకరింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? అటువంటిదే ఈ భూమి. ఈ భూమి మీద ఇది నాది, అది నథింగ్ ఈస్ నథింగ్ టు బి ఓన్డ్ ఆర్ నథింగ్ టు బి డిసౌండ్. ఇది నాది కాదు, అది నాది అని అనుకోవటానికి ఏమీ లేదు. అందరం మనం ఇక్కడ శరీరాలు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అమ్మా. సో మనం ఏం దేనికోసం వచ్చాం? కర్మిష్ఠులం మనం. తపో భూమి వైపు వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలి. అందుకని ఈ భారతదేశంలో ఏంటంటే ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా ఒక తపో భూమి. తపస్సు చేసి తపించి జ్యోతి చేసుకుని వెళ్ళిపోవటమే. నీ శరీరం నుంచి జ్యోతి అలా వెళ్ళిపోతుంది, ఒక మంచి పని చేసి మళ్ళీ ఉత్తమ లోకాల్లోకి వెళ్తుంది. సో శరీరం అనేది మాధ్యమం, కారు లాంటిది. వెళ్ళి పెళ్లి చూసాం, కారు తీసుకొచ్చి గ్యారేజ్లో పడేసాం, జీతం అంతే. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పుడతాం, అవునా, ఒడిగాం. గుర్రం ఎద్దు ఇవన్నీ చేయట్లేదు, దాని బతుకు దాని బతకదు. దాని మెడ మీద ఎప్పుడూ ఉంటుంది పాపం, అది బండి, దాని మెడ అంతా చూడండి పాపం ఎంత ఘోరంగా ఉంటుందో. అవునా, ఈగలు వాళ్తూ పాపం దానికి మాంసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆడు ఏం వేస్తాడో తెలియదు, దాన్ని చచ్చే వరకు దాన్ని హింసిస్తూనే ఉంటాడు. దాని కర్మ అలా ఉంటుంది, ఏం చేస్తుంది? ఏ దేవుడు రక్షించలేడు. సో దేవకార్య అంటే ఏంటంటే, దేవకార్యం అంటే గొప్ప సంకల్పం పెట్టుకున్న వాడికి ఎటువంటి బాధలు ఉండవని, అర్థమైందా? సో జీవహింస ఎప్పుడు వస్తుంది? అరే పాపం రా, అందరి మీద ప్రేమ చూపించావు అనుకో, పాపం ఆ యొక్క మూగజీవికి అంత బాధ ఉండదుగా. నీలో దుష్ట సంకల్పం దేవకార్యం లేదనుకో, దాని మెడ మీద నీ బండి పడేసేసి దాని ఊరంతా తిప్పుతావు, డబ్బులు సంపాదించుకుంటావు, అవునా, అంతే కదా. ఫోన్ లేదు పాపం,
దాన్ని ఎందుకు హింసించటం? ఇప్పుడు బయట కూడా ఎన్నో జంతువులు ఉంటాయి పాపం, దానికి కసురుకోవటం ఎందుకు? రాళ్ళతో అన్నం పాపం అన్నం కోసం నీ తోకూపుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. ఏదో బిస్కెట్ ముక్క పడేస్తే అయిపోయింది కదా, అది దాని బతుకేదో అది బతుకుతుంది. అవునా? మళ్ళీ ఎప్పుడు గేట్ నుంచి వస్తావని అక్కడే కూర్చుంటుంది. అదే జీవహింస, అదే బుద్ధుడు చెప్పినవి ఇవన్నీ. ఇది దేవకార్యానికి సంబంధించింది కాబట్టి బుద్ధుడు అందరికీ చెప్పాడు. అహింస పరమో ధర్మము అన్నారు. ఎవరిని మాట ఇది మనస వాచ కర్మన కూడా ఎవరిని బాధించకూడదు అని. హింస అంటే చేతులతో చేసేదే హింస కాదు, మానసికంగా కూడా చేయకూడదు. అది కూడా అంతకంటే గొప్ప పాపం ఉంది. స్థూలంలో చేసేదానికి తక్కువ శిక్ష ఉన్నా లోపల చేసేది ఇంకా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అంతే కదా, అంటే శిక్ష అంటే ఎవడో వేస్తాడని లేదు, నీకు ఎప్పుడు కూడా ముక్తి అనేది చాలా కష్టంగా వస్తుంది. అదన్నమాట జీవహింస. ఒకటికి అన్యాయం చేయాలని, ఒకటి నాశనం అయిపోవాలని ఈ తంత్ర ప్రయోగాలు చేయటం, సంసారాలు చిన్న భిన్నం చేయటం, ఇవన్నీ కూడా దుష్ట కార్యాలు. ఇదన్నమాట పంచ ప్రాణములు, సప్త ధాతువులు, దశేంద్రియములు, ఈ భేదములు ఇవన్నీ కలిస్తే 33 తత్వాలు. ఏమి కలిస్తే 33 తత్వాలు ఏని? ఒకసారి మళ్ళీ రివ్యూ చేయాలిగా. పంచ ప్రాణములు, సప్త ధాతువులు, దశ ఇంద్రియములు, ఏకాదశ మనోవృత్తులు, ఏకాదశ అంటే 11 మనోవృత్తులు, భేదములు ఇవన్నీ కలిస్తే 33 తత్వాలు. ఈ 33 తత్వములు సృష్టించితేనే నామరూప వికారాత్మక సృష్టి జరిగింది. ఎన్ని తత్వాలతో ఈ సృష్టి చేసిందని అమ్మవారు. ఈ 33 తత్వాలే మనలో ఉంటాయి ఎప్పుడు, దీని ప్రకారంగానే మన జీవితం వెళుతుంది. అందుకే జీవితము అన్నారు. ఏమా వికారాత్మక సృష్టి అంటారు, వికారంగా ప్రకృతి వికృతి అని. మూల ప్రకృతి అది అమ్మవారు. ఇది భేదము వికృతి. సో అదే దేవకార్యము. అలా చేయటమే అంటే అద్వైతాన్ని ద్వైతం చేయటం, ఒకటి రెండు కావటం. అంతేగా అప్పుడే కదా ఈ తత్వాలు అనేవి భాషిస్తాయి, అప్పుడే మనిషి అనేవాడు బ్రతికి ఉంటాడు. నువ్వు ఒక్కడిగా వచ్చావు అనుకో, అంటే అద్వైతంగా ఉన్నావు అనుకో, ఏముంది ఇక్కడ అంట. సో ద్వైతం ఉండాలి, ద్వైతం ఉండాలి. నీవు నేను అనేది ఉంటేనే కదా జీవితం. సో అదే దేవకార్యం. ఎంత శక్తివంతులైనా కూడా మానవులు ఎవ్వరూ కూడా ఇట్టి కార్యములు చేయలేరు. మరి ఈ పని ఎవరన్నా చేయగలుస్తారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కొత్తది సృష్టించండి. అదే గురువుగారు చెప్తున్నారు. నాకు తెలియదమ్మా, ఫస్ట్ టైం చదువుతున్నాను ఇవన్నీ. అంతర్గత రహస్యాలు నేను ఇంతవరకు చదవలేదు, నాకు టైం లేదు, కానీ నాకు అన్ని సానుభూతి అమ్మదయ నా గురువుల కృప. సో ఇక్కడ ఏమిటి, మానవులు ఎవరు కూడా ఇట్టి కార్యములు ఎవరు చేయలేరు. నువ్వు ఏదన్నా చేయగలుస్తావు, కారు నడుపుతాను స్వామి నేను, నేను హెవీ వెహికల్స్ నడుపుతాను, ఒంటరిగా రాత్రి నేను శ్మశానంలో తిరుగుతాను, ఈ పనులన్నీ ప్రతి మానవుడు చేసేదే. కానీ అమ్మవారు చేసే దేవకార్యంలో ఒక్కడికే స్వీకరించు ఏ మానవులు చేయలేరు. అర్థమైందా? సో ఆ పరంజ్యోతి దేవకార్య సముజ్యత, అందుకే ఆవిడ దేవకార్య సముజ్యత. అంత గొప్ప కార్యం పెట్టుకుని ఆమె ఈ సృష్టి చేసింది అని. ద్యూ అంటే ఏంటంటే, ద్యూ అంటే కాంతి, దేవతలు ద్యూ అంటారన్నమాట. జ్యోత్యమానమైనది ద్యూ అంటారు కదా, ఉట్టి అవకాశం. దట్ ఇండికేట్స్ కాంతి, లైట్ అంటే ఈ సృష్టినంతా వెలిగించింది అని. దేవకార్యము అంటే ఈ లోకాలన్నీ వెలిగించటం లాంటిది. లేదు అంటే అంధకారంలో అదృశ్యంగా ఉంటాయి, సముద్రంలో ఉప్పు ఉన్నట్టు. ఉప్పు కనిపించదు కానీ ఉప్పుగా ఉంటాయి, తాగితే ఉప్పు చూపించటం బయటికి తీసి ఎండబెట్టి నాలో ఇది ఉంది చూడు అని. అంతే కదా ఇప్పుడు మన ఇంట్లో తినే ఉప్పు ఎలా, సముద్రం దగ్గరికి వెళ్తే అబ్బో నిజంగా అదే ఉప్పుగా మారిందనుకో, గుట్టలు గుట్టలు ఉప్పు ఉంటుంది. మనం కూడా సంచుల్లో నింపుకొని ఇంటికి తీసుకోవచ్చు. అవునా? సో విజిబుల్ ఇన్విజిబుల్ జ్యూ అంటే అది, అంటే కాంతికి కాంతి అయినది. తన కాంతి నుంచి ఇంకో కాంతి రావాల్సిందే కానీ తాను తనని వెలిగించే శక్తి ఇంకెవరికి లేదు భూమి మీద. అంటే ఆ యొక్క పరాశూన్యంలో తాను వెలిగి అందరినీ వెలిగించిందని, అదే దేవకార్యము అంటే. ఏమైందా?
ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప బ్రహ్మలోకము మళ్ళీ త్రికోణము బిందువు వరకు అన్నీ ఇదే పెద్ద కార్తీక మాసం. కార్తీక దీపాలు వెలిగించింది అమ్మవారిని అర్థం చేసుకోండి. ఈ దీపాలు కూడా మన గుళ్ళల్లో కూడా సైడ్లో చూస్తాం చూడండి, అన్నీ దీపాలన్నీ కూడా హ్యాంగింగ్ లైట్స్ అంటారు, అలా వెలిగించిందని. మన షట్ చక్రాలు కూడా అలానే వెలుగుతూ ఉంటాయి, ఒక్కొక్క మూలాధారాన్ని అలా వెలిగించుకుంటూ నువ్వు పైకి వెళ్ళాలి. బుద్ధి అనే ఒక గొప్ప జ్యోతిని వెలిగించాలి, అది పెద్ద కాంతిని ఇస్తుంది. ఇవి చిన్న చిన్న దీపాలు, ఇవే కార్తీక దీపాలు అంటారు. కార్తీక మాసంలో ఒక ఏడు దీపాలు. మనకి ఎన్ని ఉన్నాయి చక్రాలు? మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ. ఇవి చక్రములు అన్నాం కదా. ఈ ఏడు చక్రములు ఈ సింబాలిక్గా కార్తీక మాసంలో మనం తలుచుకొని నాలో ఉన్న ఈ ఏడు చక్రాలు కార్తీక మాసంలో నేను వెలిగిస్తున్నాను తల్లి, ఈ చక్రాలు కూడా వెలిగించి నువ్వే ఈ చక్రములని వికసింపజేయి. ఇవి మాయా చక్రాలు, దీన్ని వికసింపజేయటం అన్నప్పుడు అప్పుడు ఈ ఈ నెంబర్ ఇవి వెలిగేయి అంటే అమ్మవారి యొక్క మహా కార్తీక దీపంలోకి నువ్వు వెళ్తావు మూడో కన్ను పైన. ఇదన్నమాట అసలు కార్తీక మాసంలో ఉన్న దీపాలు వెలిగించడం అంటే అర్థం ఇది. అంతేగాని దీపం మీద పక్కవాడి దీపం చేసుకుని వెలిగించి పారిపోవటం, పాపం నూనె గీని అన్ని రెడీ చేసుకుని అటు తిరిగేలోపడి వీడు వెలిగించి వెళ్ళిపోతున్నారు అక్కడ. కార్తీక మాసం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, దీపాలు వెలిగించడం అంటే అమ్మవారు అసలే దీపాలు. ఆకాశంలో మరి తారాలన్నింటినీ ఎవరు వెలిగించారు చెప్పండి? సూర్యుని ఎవరిని వెలిగించారు? సో అన్ని దీపాలు వెలిగించేది అమ్మవారు. సో మనం కూడా షట్ చక్రాల యొక్క దీపాలని మనం వెలిగించుకోవాలి, అది గురువు యొక్క కృపతో. కార్తీక మాసంలో మూలాధారలో ఒక దీపం, స్వాధిష్టానంలో ఒక దీపం, అలా ఇవన్నీ వికసింప చేసుకోవటం లాంటిది అన్నమాట. ఆ కాంతిలో నీకు ఏమిటి, కాంతిలో మనం ఏమిటి, మంచి కార్యములు దేవ కార్యములు చేస్తాం, అంధకారంలో చెడు కార్యములు చేస్తామని. అవిద్య శ్రీ విద్య వేరు కదమ్మా, శ్రీ విద్య తెలిస్తే దేవకార్యం చేస్తావు, అవిద్యలో జీవకార్యం చేస్తావు, అదన్నమాట చెప్తున్నారు. సో అవిద్య నుంచి శ్రీ విద్యలోకి రావాలి ఏమ్మా. సో జ్యోతికి జ్యోతి అయినది అనే అర్థం ఇక్కడ తీసుకోవాలి. అంటే జ్యోతులకే జ్యోతి, పరంజ్యోతి, అన్ని జ్యోతులను వెలిగించే జ్యోతి అనే అర్థాన్ని ఇక్కడ మీరు తీసుకోవాలి అని ఆయన చెప్తున్నారు ఆనందగనులు వారు. అలానే అనగా సారభూత అని అర్థం, అన్ని జ్యోతులకి సారం అది. నీ జ్యోతి ఎవరు వెలిగించారు అంటే అదిగో ఆ జ్యోతి, ఆ జ్యోతిని ఎవరు వెలిగించారంటే అదిగో ఆ పైన జ్యోతి, అలా సారము పిండితార్థం. సో చివరికి పిండితార్థం ఏమంటే సమస్త సృష్టి యొక్క సారము మంత్రసారము కానీ శాస్త్రసారము కానీ ఛందస్సారము కానీ అన్నట్లుగా అన్నిటికీ సారభూతమైనది ఏదో అది దేవకార్య సముద్ధత. నువ్వు ఏం చెయ్యి, అన్నిటికీ సారం ఏదైతే వస్తుందో అదే దేవకార్యము. ఒక పూజ చేసావు, ఫలితం నువ్వు పొందావు అంటే దాని సారము ఈ పూజ ఫలం అని ఫలం కూడా దేవకార్యము. ఇఫ్ యు లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ. సో నువ్వు కూడా దేవకార్యం చేస్తే ఆ సారము నేనే, ఆ సారము నేను ఇస్తాను అని, ఆ సారము కూడా నేనే, మంత్రసారం కానీ ఛందస్సారం కానీ. సో సృష్టి క్రమమైన శ్రీచక్ర స్వరూపమే దేవకార్య సముజ్జత. సృష్టి కార్యం ఏదైతే ఉందో అదే దేవకార్యం, ఇంకో పని ఏమీ పెట్టుకొని రాలేదు అమ్మవారు, సృష్టి చేయలేదు అని చెప్తున్నారు అమ్మా. ఆమెకు అదే నామంలో ప్రవచనం చెప్పబడింది అని ఈ అంతర్గత రహస్యాల్లో.